చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. వారికి ఒంటరిగా పోటీ చేసి సత్తా లేక పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్కే ప్రజల మద్దతు ఉంటుందని, ప్రతిపక్షాలు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎవరికి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక నమ్మకం లేక పొత్తుల కోసం వెంపలాడుతున్నారనే విషయం వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎట్లొచ్చినా మనం రెడీయే. ఒక్కరు వచ్చినా రెడీయే, ఇద్దరు వచ్చినా రెడీయే, ముగ్గురు వచ్చినా రెడీయే, నాలుగో ఆయన వాళ్ళు అనుకున్నాడు కదా ఈనాడు పేపర్ రామోజీరావు ఆయనతో కలిపి వచ్చినా రెడీయే. ప్రజల ఆశీస్సులు, ప్రజల మద్దతు మా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్ని కార్యక్రమాల్లో ప్రజల స్పందన గడప గడపకి తిరిగినప్పుడు తెలుస్తుందో. మా నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా కానివ్వండి, ఎమ్మెల్యే గారి ద్వారా కానివ్వండి, వివిధ మీ పత్రికా ముఖంగా కానివ్వండి, ఏ విధంగా ఆ స్పందన వస్తుంది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా వచ్చినా మనం రెడీ. కానీ వాళ్ళ వ్యాఖ్యానాలు మాత్రం ప్రజల్ని, వ్యవస్థల్ని తప్పు పట్టే విధంగా, అపశపాలు చేసే విధంగా ఉన్నాయి. అవి మంచిది కాదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో, దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మన ప్రభుత్వం స్థాపించిన ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థది, దీన్ని కూడా అపసయం పాలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా దారుణం. మన ప్రభుత్వంపై, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా